తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం లో తెలుగుదేశం పార్టీ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, గంటి హరీష్, బండారు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీ ఎస్సీలకు ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్ తెచ్చిన ఘనత టీడీపీదేనని గుర్తు చేశారు. मन नारा चंद्रबाबु नायडु गारु निर्णय రెడ్డి సుబ్రహ్మణ్యం గారిని ఇన్‌చార్జ్ గా ఇక్కడ పెట్టడానికి తీసుకున్న నిర్ణయానికి నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే విధంగా మనం 2 సంవత్సరాలు పడిన కష్టం ఇక్కడ రామచంద్రపురంలోని పట్టణ ఇబ్బందులు మనం ఒక్కసారి గుర్తించుకోవాలి. అనేక సందర్భాలు మనకి ఎదురుకుతాయి. మన కార్యకర్తలు ఈ రోజున ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టాలనుకున్నా కూడా దాన్ని వినడానికి ఎవరు లేరు. అదే విధంగా మన మున్సిపల్ ఎలక్షన్స్ లోని మా క్యాండిడేట్స్ ని ఏమైనా ఇష్యూలు ఉన్నాయి అని మాట్లాడడానికి కూడా వెళ్ళడానికి అవ్వలేదు. మీకు 2-3 అంశాలు నేను గుర్తించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆనాడు మన కార్యకర్తలు అప్లికేషన్స్ ఎంపీటీసీ అప్లికేషన్స్ పెట్టినప్పుడు కూడా చాలా మందిని రిజెక్ట్ చేసి వారికి మీకు అర్హత లేదు, మీకు ఈ సర్టిఫికెట్ లేదు, అది మీరు ఆ సర్టిఫికెట్ మీరు పెట్టలేదు అని చెప్పి చాలా మంది రిజెక్ట్ చేశారు. దాని గురించి మనం మాట్లాడడానికి వెళ్తే ఆడియోకి కనీసం సమయం కూడా లేదని వ్యక్తం తెలియజేశారు. అంటే ఈ రాజన్న రాజకీయం ఏంటంటే ఏ సమస్య వచ్చినా మన కార్యకర్తలకి ఇప్పుడు మా తమ్ముడు సాయి చెప్పిన మా కార్యకర్తలకి తగిన దెబ్బలు వాటి గురించి కూడా మాట్లాడడానికి వెళ్తే కూడా వాళ్ళు ఎస్ఐ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంప్లాయ్మెంట్ ఇరిగేషన్ ప్రొడక్షన్ చంద్రబాబు ఎన్టీ రామారావు నరసింహ్ కైవల్ కూడా